హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్. నేను మీ తేజస్వి. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి నా స్టైల్లో రాయలసీమ స్పెషల్ చింత చిగురు పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. మీరు కనుక నా వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న గంట సంబంధించి ప్రెస్ చేయండి. మేము ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూడండి, చింత చిగురు పప్పు అనేది అలా ఉంటుంది, చాలా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా కందిపప్పుని ఒక అరగంట సేపు నానబెట్టుకొని అలా నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దానికోసం ఆనియన్స్, టమోటాలు, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే చింత చిగురుని బాగా నీట్గా కడిగి అలా జల్లి గిన్నెలో జల్లించి పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్నటువంటి వాటిని మనం కుక్కర్లో యాడ్ చేసుకోవాలి. ముందుగా ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా 1/1 యాడ్ చేసుకోవాలి కుక్కర్లోకి. ఈ పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి, లైట్గా పుల్ల పుల్లగా, మనకి కారం కారంగా అంతా చాలా బాగుంటుంది. ఈ పప్పులోకి మనం చింతపండు సపరేట్గా ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఇది చింత చిగురు కాబట్టి. అలా అన్నీ వేసిన తర్వాత ముందుగా శుభ్రం చేసుకున్నటువంటి చింత చిగురిని యాడ్ చేసుకోవాలి. ఈ పప్పు అనేది మనం నార్మల్ ఆకుకూర పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అలా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే నేను ఒక టీ గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను కాబట్టి ఒక 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. అంటే పప్పు బాగా బాయిల్ అవుతుంది కాబట్టి. అలా కొలతలే కాకుండా అవంతా కొంచెం మునిగేంత వరకు వాటర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ మీద పెడుతున్నాను. ఈ చింత చిగురు పప్పు కోసం మనకి ఒక 5-6 విజిల్స్ వస్తే సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ మనం కందిపప్పు అనేది ఒక 1/2 అవర్ పాటు నానబెట్టాము. ఒకవేళ నానబెట్టకుండా డైరెక్ట్గా వేసుకునే వాళ్ళైతే ఒక 7-8 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు అలా విజిల్స్ వచ్చిన తర్వాత అలా ఒక 5-6 విజిల్స్ రానిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దాంట్లో ఉన్నటువంటి ప్రెజర్ అంతా వెళ్ళిపోయి, ఐ మీన్ గాలి అంతా వెళ్ళిపోయిన తర్వాత మూత తీసేయాలి. మూత తీసేసి సో మనకి పప్పు అనేది బాగా బాయిల్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం దాంట్లో తగినంత ఉప్పు యాడ్ చేసుకొని రాక్ సాల్ట్ని, ఐ మీన్ కల్లుప్పుని స్మాషర్తో బాగా మెదుపుకోవాలి, అదే పప్పు గుత్తితో బాగా మెదుపుకోవాలి మెత్తగా. అలా వీడియోలో చూపించిన విధంగా బాగా మెత్తగా మెదుపుకోవాలి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇప్పుడు మనం పప్పునంతా బాగా మెదుపుకున్నాం కాబట్టి పప్పు గుత్తితో, అలాగే పప్పుల తాలింపు కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అలాగే ముందుగా ఒక 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి తాలింపు కోసం. ఈ వెల్లుల్లి ఒక 70% వేగాక తాలింపు గింజలు యాడ్ చేసుకోవాలి 1/1. పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇలా 1/1 యాడ్ చేసుకోవాలి. ఇది ఎక్కువగా పాతకాలంలో బాగా తింటూ ఉంటారండి. ఇది కూడా ఒక ఆకుకూర పప్పు అని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఒక ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. ఇలా తాలింపుని బాగా వేగనివ్వాలి. ఇది మనం పాతకాలం వంట అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఒక రమ్మ కరివేపాకుని నీట్గా కడిగేసుకోవాలి. ఇప్పుడు తాలింపు బాగా వేగిన తర్వాత ముందుగా మనం మెదుపుకున్నటువంటి పప్పులోకి ఈ తాలింపుని యాడ్ చేసుకుందాము. తాలింపు మనకి వేగింది కాబట్టి ఇప్పుడు తాలింపుతో సహా పప్పు గుత్తితో
బాగా పప్పుని మెదుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా అలా మెదిపితే చాలా టేస్ట్ వస్తుంది. ఎందుకంటే తాలింపులోని ఫ్లేవర్ అంతా కూడా పప్పుకి మనకి బాగా పడుతుంది. ఇది ఒక చిన్న టిప్, నేను ఎక్కువ ఫాలో అవుతాను ఇలా ప్రిపేర్ చేసినప్పుడు. అలాగే ఆంతను మనం వెంటనే మిన్ను సర్వ్ చేసుకోకూడదండి. ఇలా మనం ఉడికిన తర్వాత తాలింపు కూడా యాడ్ చేసిన తర్వాత ఒక 1 మినిట్ స్టవ్ మీద పెట్టేశామంటే సిమ్లో పెట్టేసి చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి నీట్గా కడుక్కొని. సో మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. సో మనకి టేస్టీ టేస్టీ చింతజిగురు పప్పు, చింతాకు పప్పు రెడీ అయిపోయింది, రాయలసీమ స్పెషల్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కీప్ సపోర్ట్ మీ ఫర్ మోర్ వీడియోస్.